दुस्वप्न दोषापहम చెడు కలల తాలూకు చెడు ఆలోచనల తాలూకు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయిట. ఇంకొక విశేషం ఏమిటి అంటే గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగలో ఒక్కసారి స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం అయితే వస్తుందో. ఎందుకంటే మన పెద్దలు సనాతన ధర్మంలో నదీ స్నానం విశేషంగా చెప్పబడ్డది. అందులో కూడా నదీనాంచ గంగ, ఆ నదుల్లో కూడా గంగలో స్నానం చేయడం చాలా విశేషంగా చెప్తారు. ఎందుకంటే గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా అని సమస్తమైనటువంటి పాపాలను పాప రాసులను ధ్వంసం చేసేటువంటి ఆ శక్తి గంగా స్నానానికి ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రవణం చేయడం గంగా స్నానం చేసినటువంటి ఫలితానంద చేస్తుందట. అట్లాగే గోదాన తుల్యం నృణాం. మామూలుగా 100 యజ్ఞాలు 3 సార్లు చేస్తే ఎంత పుణ్యఫలమో అటువంటి ఫలం ఒక కన్యాదానం చేస్తే వస్తుంది. అటువంటి కన్యాదానాలు 1 కోటి కన్యాదానాలు చేస్తే ఎటువంటి ఫలితమైతే వస్తుందో పంచాంగ శ్రవణం చేయటం వల్ల, అటువంటి ఆ గోదానం చేయటం వల్ల అటువంటి ఫలితం వస్తుంది. తద్వారా గోదాన ఫలితం ఈ పంచాంగ శ్రవణం చేయటం ద్వారా మనందరం కూడా పొందగలుగుతాం. అసలు దీన్ని పంచాంగం అని ఎందుకు అన్నారు అన్నటువంటి విషయాన్ని గనక మనం గమనించినట్లయితే పంచ అంటే 5 అంగములు గలది ఈ పంచాంగం. ఏమిటి 5 అంగములు అంటే తిదర భారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి జానాతి లోక సాధన కారణం. ఇందులో 5 అంగాలు ఉన్నాయి. ఏమిటి 5 అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము. ఏమండి ఇది విన్నంత మాత్రాన మాకు పుణ్యం వస్తుందా? ఎందుకండి దీంట్లో ఇంత అంతర్యం అంటే ఏది వినడం వల్ల ఎటువంటి పుణ్యం వస్తుందో కూడా శాస్త్రంలో చెప్పాడు. తిథే శ్రియమవాప్నోతి. తిథిని వినడం వల్ల మనకు ఐశ్వర్యం కలుగుతుందట. వారాద్ ఆయుష్య వర్ధనం. వారాన్ని వినడం వల్ల మన ఆయుష్యం వృద్ధి చెందుతుందట. అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రాలు కనుక విన్నట్లయితే మన పాపాలన్నీ కూడా హరింపబడతాయిట. యోగాద్ రోగ నివర్తనం. యోగాలు విన్నట్లయితే మన అనారోగ్యమంతా కూడా నివారింపబడి పరిపూర్ణమైనటువంటి ఆ ఆరోగ్యం కలుగుతుందిట. కరణాత్ కార్యసిద్ధించ. కరణాన్ని కనుక మనం విన్నట్లయితే మనకి కార్యసిద్ధి కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నటువంటి మాట. అందుకే మనం ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ఏ పూజ చేసినా తప్పకుండా ఆ రోజు ఉన్నటువంటి ఆ కాలమానాన్ని తప్పకుండా మనందరం కూడా సంకల్పానికి పూర్వాంగంగా చెప్తాం. ఎందుకంటే తిథి వల్ల వారం వల్ల నక్షత్రం వల్ల ఈ ఫలితం మనకి ఎలా వస్తుంది అని కనుక మనం చూచినట్లయితే మన పంచాంగంలో చెప్పబడినటువంటి ప్రతి తిథికి ఒక అధిష్టాన దేవత ఉంటారు. ఉదాహరణకి పాడ్యమి తిథికి అగ్ని దేవత, తదియ తిథికి గౌరీ దేవత. ఇట్లాగా ఆయా తిథుల యొక్క దేవతలు మనందరినీ కూడా అనుగ్రహిస్తారట. అట్లాగే వారం కనుక మనం గమనించినట్లయితే ఆదివారము సోమవారము ఇలా గ్రహాల పేరుతో మనకి వారాలు పిలువబడతాయి. కాబట్టి ఆయా వారాల యొక్క అధిష్టాన దేవతలు అయినటువంటి ఆ గ్రహాల యొక్క పేర్లు మనకు వస్తాయి. కాబట్టి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుందిట. అట్లాగే నక్షత్రాలను కనుక మనం గమనించినట్లయితే అశ్విని భరణి కృత్తిగా నక్షత్రాలకు ఆయా దేవతలు ఉంటారు. వారందరి అనుగ్రహం కూడా నక్షత్రం వినటం వల్ల కలుగుతుంది. అట్లాగే యోగాలకు కరణాలకు కూడా వాళ్లకు ఆయా దేవతలు ఉంటారు. కాబట్టి వారందరి అనుగ్రహం మనకి పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది అని మనకి శాస్త్రంలో చెప్పబడినది. అయితే తిథిని మనోబ్రహ్మ మయబ్రహ్మ వారాన్ని, త్వష్ట బ్రహ్మ నక్షత్రాన్ని, శిల్ప బ్రహ్మ యోగాన్ని, దైవజ్ఞ బ్రహ్మ కరణాన్ని సృష్టించారు అని శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. అటువంటి ఈ సంవత్సరాది నాడు తప్పకుండా మనందరం కూడా పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఈ చెప్పినటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మనం పొందగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక శాస్త్రాన్ని మనం అనుసరించినప్పుడు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అని కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెబుతాడు. ఈ శాస్త్ర విధివృత్య వర్తతే కామకారత నససిద్ధి మవాప్నోతి నయాతి పరమాంగతిం. అంటే విధి విధాన పురస్సరంగా ఏ పనైనా చేసినట్లయితే అది పరిపూర్ణమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను మనకి అందజేస్తుంది అని చెబుతారు. కనుక ఈ ఉగాది కృత్యాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం. పంచాంగ శ్రవణాన్ని మనం ప్రారంభిద్దాం. ఈ సంవత్సరం యొక్క పేరు, అందులో సంవత్సరంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందు ఒక్కసారి సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేసి
పంచాంగ ఫలితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. బ్రాహ్మణీం భువనేశ్వరీం బాలచంద్ర కణాధరీం సంచారణీంచ లోకేషు దేవాంశయాం స్మరామ్యహం. సరస్వతీ నమః. తరువాత ఈ సంవత్సరం అధిపతి అయినటువంటి ఆయా గ్రహాలను కూడా ఒకసారి స్మరిద్దాం.